పొద్దుటూరు ఎల్లారెడ్డి గారిని వచ్చి మనందరినీ ఉద్దేశించి పూర్తిస్థాయి మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. రెడ్డి జాగృతికి ఇచ్చిన పిలుపును అందుకొని విచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. రెడ్డి అంటే ఏమిటి అంటే మనం శూద్రులమని ఎవడో చెప్పినాడు. రెడ్డిలు శూద్రులు కాదు, క్షత్రియులు. క్షాత్రతేజం, పౌరుషం, తిండికి లేకపోయినా మీసాలు మెలివేస్తాం, తొడగొట్టి గర్జిస్తాం. ఎవడన్నా వస్తే మనము తినకపోయినా వాడికి మనం అభయమస్తివి భోజనం పెడతాం. ఇంటికి ఎవడొచ్చినా భోజనం పెట్టి పంపుతాం రెడ్డిలం. అదే మన గౌరవం. ఇప్పటికీ మనం రాజుల్లాగా చలామణి అవుతున్నాం. ఎవడురా పెట్టేవాడంటే మా రెడ్డి ద్వారా, మా రెడ్డి బాబు. దీన్ని కాపాడాలంటాను. అందరికీ అంతంత ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, హృదయం మాత్రం చాలా విశాలంగా ఉంది రెడ్డిలకు. కాబట్టే తక్కిన అన్ని వర్గాల యొక్క అభిమానాన్ని చూరగొన్నాం రెడ్డిలం. గంగా సింధు మైదానం అంత విశాల హృదయంతో అందరినీ అక్కున చేర్చుకున్నాం, రండిరా అని. కానీ ఏం జరిగింది, రెడ్డిలకే ఈనాడు దిక్కు లేకుండా పోయింది. అందరికీ కాదు, కొందరికి ఉద్యోగం లేక, వ్యవసాయం లేక, వ్యాపారం లేక, ఏ చేతి వృత్తులు లేకుండా కేవలము కూలీలుగా, అన్నార్తులుగా, పొట్ట చేత పట్టుకొని దేశాటన చేస్తున్న ఈ రెడ్డి రైతుల యొక్క క్షేమం కోసం రెడ్డి జాగృతి కావాలి. రెడ్డిల పిల్లలు చదువుకోవడం కోసం, వాళ్ళు జీతభత్యాలు కట్టలేని స్థితిలో ఉండే పేద పిల్లల యొక్క చదువు కోసం నేనున్నానంటూ సింహంలా గర్జించేవాడు కావాలా రెడ్డి జాగృతికి. మా వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. మనమందరం కూడాను ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రమే కాదు, ఆంధ్రదేశంలో, యావత్ భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో విస్తరించి పనిచేస్తున్నటువంటి రెడ్డిలని రమ్మని పిలిచినాడు. 40 లక్షల మంది 40 లక్షల రూపాయలు విరాళంగా అందించిన ఘనత మా వెంకటేశ్వర రెడ్డిదని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ గర్వం ఎట్లా, ప్రతి రెడ్డి తొడగొట్టి గర్జించరా రెడ్డన్న, అట్లా తొడగొట్టి గర్జించాలా. అందుకే రెడ్డి జాగృతి ఏదైతుందో పటిష్టం కావాలి. యావత్ భారతంలో రెడ్డి గర్జన కావాలి. హస్తినాపురంలో మనము ప్రదర్శన చేయాలంటాను. ఏదైతే ఉందో లక్షలాది మందితో గర్జన జరగాల, అప్పుడు తెలుస్తుంది బెంగుళూరులో, హైదరాబాదులో, బొంబాయిలో, ఆ తర్వాత ఢిల్లీలో ఇలా జరగాల అఖిల భారత స్థాయిలో. అందుకు మీరంతా అతిరథ మహారథులుగా విచ్చేసి ఉన్నారు. సైన్యం అంటే అక్షౌణీల సైన్యాన్ని కదిలించాలి ప్రతి రెడ్డి, అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మన పౌరుషాన్ని కాపాడుకుంటాం. రవి అస్తమించడు బిడి సామ్రాజ్య పుదానుల్ని కదిలించడానికి నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముందుకొచ్చినాడురా. అరే మేం పరిపాలకులంరా, ప్రభువులంరా. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్యం అంతరిస్తున్నటువంటి సందర్భంగా సామంతులుగా ఉండేటువంటి ప్రళయ వేమారెడ్డి ఏదైతే ముందుకొచ్చి రెడ్డి రాజ్యం యొక్క జెండాను రెపరెపలాడించినాడు ఈ దక్షిణాపదంలో, అద్దంకి, కొండపల్లి, కొండవీడు, కందుకూరు అనే రాజ్యాలను స్థాపించి సంఘటనా శక్తితో పాటు శాంతిని, సామరస్యాన్ని నిలబెట్టినటువంటి రెడ్లం మనం. నువ్వు నేను కాదయా, రెడ్లం అంటే మనం కాదు, వాళ్ళు. ప్రోలయ వేమారెడ్డికి మనమంతా రుణపడి ఉన్నాం. రాజులము అంటే పౌరుషంతో ఒక అద్భుతమైనటువంటి సింహనాదం చేసినాడు. పిరికి పంద కూడా ఓ సింహంలా గర్జించాలా. అట్లాంటి ఒక స్వాభిమానాన్ని అనువనువులో, కణకణంలో, రక్తంలో నింపగలిగినటువంటి పూర్వ ఆ రెడ్డిల యొక్క శౌర్య ధైర్యాలని నింపుకొని ముందడుగు వేద్దాం. ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అసెంబ్లీలో ఎప్పుడు కూడా 100 మందికి తక్కువ రెడ్డిలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా ఈ 119 మందిలో మస్తు మంది రెడ్డిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది మన ఘనత. మనం రెడ్డిలు ఓట్లేస్తే కాదు, అందరూ ఓట్లేశారు మనకు. ఎందుకు, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు, మన పెద్దలు చేసినటువంటి త్యాగాలు, ఇచ్చినటువంటి దాన ధర్మాలు. రెడ్డి వాడు ఉరివేసుకొని చచ్చిన వాడెవడన్నా వస్తే చెయ్యి చాచిన వాడికి ఇచ్చగి ఇవ్వగలిగిన వాడే రెడ్డిరా. ఎప్పటికీ మన చెయ్యి పైననే ఉండాల, ఎవరిని దేహి అని అడగం. అంతకు మించొస్తే ఉర్రి కొయ్యలనే ఆశ్రయించినారు తప్పిస్తే దేహి అని ఏ రెడ్డి అడగలేదు.
అందుకే ఏదో ఒక చేతి వృత్తులతో సరిపుచ్చుకుంటున్నారు. రెడ్డిలు చేతి వృత్తులతో సరిపుచ్చుకోవడం కాదు, ఇంత పెద్దగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన రెడ్డిల ముందు ఈ ఎజెండా పెడదాం. అందుకే ఏ భూమి లేని వానికి, ఏ కొలువు లేని వానికి, ఏ ఇల్లు లేని వానికి ఈ భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలా, వాడికి జీవన భృతి ఇచ్చే విధంగా పోరాటం చేద్దాం. అందుకే మీరు కదలి రావాలని పిలిచినాం. ఆ రకమైనటువంటి సంఘటన శక్తి కావాలి. భూమిని నమ్ముకొని సేవ చేసినటువంటి 60 ఏళ్ళు పైబడ్డటువంటి రైతులకి మీరేదైతే ఉందో పెన్షన్ ఇవ్వాలా, పెన్షన్ ఇవ్వాలా, ఆ స్థితికి రావాలా. అది కేవలం పేదవాళ్లకు మాత్రమే, పెద్ద ధనవంతులకు అక్కర్లేదో, ఏమీ లేనటువంటి వాడు రైతుగా ఉన్నవాడికి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వమని అడగండి. రైతులు చచ్చిపోతే, ఆత్మహత్యలు చేసుకుంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలా? ఈ భారత ప్రభుత్వం యొక్క నడలు వంచాలా? అందుకు సిద్ధపడండి. ఇది రాష్ట్ర వ్యాపితంగా సైన్యాలు కదలి రావాలా? రైతులందరూ కదిలిస్తే, రెడ్డిలందరూ గర్జిస్తే అస్తినాపుర సామ్రాజ్యమే కదిలిపోవాలా? అట్టా పోరాటం చెయ్యండి. ఇది అందుకొరకే రాష్ట్రకూట రట్టొడి రెడ్డి రెడ్డి అనేటువంటి పదం వచ్చింది. రెడ్డిలం పరిపాలకులం క్షత్రియులం, నా రక్తంలో పిదికి నెత్తుటికి తావులేని కొదమ సింహాల వంటి వంశంలో జన్మించినామురా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, లేదంటే మనకు బుడ్డా వెంగల్ రెడ్డి. గొప్ప దాత విక్టోరియా రాణి ఆయన గొప్ప ధాతృనామ సంవత్సర కరువులో చేసిన దాన ధర్మాలు చూసి 7 తులాల సనదు 7,000 రూపాయలు పంపింది విక్టోరియా రాణి. విక్టోరియా రాణి మనస్సును చూరగొన్నవాడు నా రెడ్డి సోదరుడని గర్వంగా చెప్పుకోవాలా? పేరు చెప్పుకోవడం కాదు, నేను కూడా నా దగ్గర ఉన్నది నేను దాన ధర్మాలు చేస్తా, మా ఊర్లో రెడ్డి పిల్లల్ని చదివిస్తా, ఒకవేళ నాకు బడి ఉంటే ఓ 20 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తా. రెడ్డిలకు మాత్రమే ఈ ఆలోచన కావాలా? కాలేజీ ఉంటే నేను చేర్చుకుంటా, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంటే రెడ్డిలనే కొలువులోకి తీసుకుంటా, పోరగాళ్ళందరినీ పిలుచుకుంటా, ఈ ఆలోచన రెడ్డిలకు రావాలి. నీ పోల్ట్రీలో, నీ డైరీలో, నీ ఫ్యాక్టరీలో మొత్తము రెడ్డిలనే పెట్టుకోవాలి. ఆ ఆలోచన ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇనుప తెర్రలు కట్టిండ్రు, రెడ్డిలను బలహీనం చేస్తుండ్రు ఈ ప్రభుత్వాలు. రెడ్డిలు ఏందంటారు, ఏయ్ 18% రామే మరేయ్ ఎత్తరిక చేస్తున్నారు నా కొడకా, జనాభాలో 18%, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 12% దిగజారిందంటున్నారు. అందుకే నేను మీ అందరితో మనవి చేస్తున్నా, మీ గ్రామాలలో రెడ్డిల యొక్క ఓట్లన్నీ జనాభా ఎంత లెక్కలు కావాలి, ప్రభుత్వం దగ్గర మనం పెట్టాలి, మెడలు వంచాలి. హాఫ్ శాతం ఉన్న బాపనులకు 1,000 కోట్లు ఇస్తే, రే 18% ఉన్న మాకు 10 కోట్లు ఇస్తావురా, బిచ్చమిస్తావా, ఎన్ని గుండలరా నీకు అని అడుగగలిగే మగాడు కావాలా? ఏం అల్ప సంతోషం అనుకుంటున్నామా? ఏమనుకున్నావురా, చాతగాని దద్దమలవా, మా యొక్క సంఖ్యను చూపిస్తాం, మా బలం ఎంత, మా బలగం ఎంత, ప్రాణాలకు తెగించి పోరాటం చేసే మహాయోధులు వస్తున్నారు, అతిరథ మహారథులు. దేశవ్యాప్తంగా ఇంత గొప్ప బలం మాకున్నదిరా, ఏయ్ ఒక్కడే గెలిచి రాష్ట్రపతి అయినాడు మా నీలం సంజీవ రెడ్డి, అదిరా మా ఘనత అంటే, ఏయ్ ఆంధ్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు 1-4 తీసి పక్కకు కొట్టేస్తే, రేయ్ మేమురా పరిపాలకులము ముఖ్యమంత్రులము, మాదిరా ఈ సామ్రాజ్యం, మాకు కులపిచ్చి గులగజ్జి లేదురా, ఒకవేళ ఉంటే మీడెవ్వడు కూడా తోక విసిరేవాడు కాదు కొడుకుల్లారా, మేమందరినీ సమానంగా చూశాం, అందరినీ సమానంగా చూస్తాం, అది మా రక్తంలో ఉంది, మా తాత ముత్తాతల నుంచి వచ్చింది, మా ప్రళయం ఏమారండి అక్కడి నుంచి సంక్రమించిందిరా మాది. అందుకొరకే గొప్ప గొప్ప మేధావులు వధాన్య చక్రవర్తులు పరిపాలించిన ఈ నేలలో నిలబడి ఇక్కడ మీ ముందు చెప్పడానికి నేను గర్వపడుతున్నా. 100 జన్మలైనా 100,000 జన్మలైనా రెడ్డిగా పుడతానని శపథం చెయ్యండిరా. ఇదిరా రెడ్డిలకు కావలసినటువంటి స్వాభిమానం. ఒకవేళ పుడితే కాదు, 1,000 ఎకరాలుంటే, నేను నా యొక్క రెడ్డి సమాజం కోసం దానం చేస్తా, ధర్మం చేస్తా అనే మగాడు కావాలి, అట్లాంటి వాడు కావాలి.